కొన్నాళ్ల క్రితం యాసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడింది. దాంతో ఆ పాప చూపుని కోల్పోయింది. అయినా ఆమె తన దృఢ సంకల్పాన్ని కోల్పోలేదు. కష్టపడి చదివింది. సిబిఎస్ఈ 10th బోర్డు పరీక్షల్లో ఏకంగా 95% పైగా మార్కులు సాధించింది. స్కూల్లోనే టాపర్గా నిలిచింది. చాలా మందికి ఆదర్శంగా మారింది. ఈ బాలిక పేరు కాఫీ. పంజాబ్లోని చండీగఢ్లో నివసిస్తోంది. కాఫీకి 3 ఏళ్లున్నప్పుడు పక్కింటి వ్యక్తి యాసిడ్ దాడి చేశాడు. ఆ దాడి తర్వాత చూపు కోల్పోయింది. తల్లిదండ్రులు ఆమెకు చూపు తిరిగొచ్చేందుకు చెయ్యని ప్రయత్నం లేదు. తిరగని ఆసుపత్రి లేదు. ప్రతిసారి వారికి నిరాశ ఎదురైంది. చూపు రావడం కష్టమని డాక్టర్లు చెప్పడంతో వారు గుండెను రాయి చేసుకున్నారు. కాఫీకి చదువంటే బాగా ఇష్టం. దీంతో ఆమెను బాగా చదివించాలనుకున్నారు తల్లిదండ్రులు. ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉండేవారు. వృత్తిరీత్యా బాలిక తండ్రి పవన్ ప్యూన్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న ఉద్యోగే అయినా కూతుర్ని సిబిఎస్ఈ సిలబస్ పాఠశాలలో చేర్పించాడు. ఆమె చదువుకి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశాడు. తల్లి కూడా అన్ని రకాలుగా తోడు నిలబడింది. స్కూల్లో స్నేహితులు, టీచర్లు కూడా కాఫీని ప్రోత్సహించేవారు. చూపు లేదని, ఎలా చదవగలనని కాఫీ కూడా ఎప్పుడూ చిన్నబోలేదు. బ్రెయిలీ లిపిలో పాఠాలు నేర్చుకుంది. అందరూ ఎంతో కష్టంగా భావించే 10th సెంట్రల్ సిలబస్ ఎగ్జామ్స్లో 95.2% మార్కులు సాధించింది. సార్, మే రిజల్ట్ 95.2% ఆయా హై అండ్ స్కూల్ మే మేరీ ఫస్ట్ పొజిషన్ ఆయీ హై. థోడా డిఫికల్ట్ హోతా హై బికాజ్ యూ నో వెరీ వెల్ నార్మల్స్ కే లియే బుక్స్ అవైలబుల్ హోతీ హై, శాంపల్ పేపర్స్ అండ్ ఆల్. లేకిన్ హా కాఫీ హెల్ప్ మిలీ, టీచర్ సే బహుత్ సపోర్ట్ కియా అండ్ పేరెంట్స్ నే మెంటలీ బహుత్ సపోర్ట్ కియా. ఇస్కే అలావా యూట్యూబ్ ఏక్ బహుత్ అచ్చా ప్లాట్ఫామ్ మిల్ గయా హై హమే, జో బహుత్ హెల్ప్ మిల్తీ హై ఉస్సే. అండ్ మే మ్యాక్సిమమ్ 5 to 6 hours స్టడీస్ కర్తీ థీ. ఎసే లైక్ బహుత్ సారీ గైడ్స్ అండ్ శాంపల్ పేపర్స్ అవైలబుల్ హోతే హై మార్కెట్ మే ఫర్ నార్మల్ పీపుల్స్, బట్ హమారే లియే థోడా డిఫికల్ట్ హో జాతా హై. లేకిన్ హా యీ కి యూట్యూబ్ సే థోడా అభీ ఈజీ హో గయా హై బికాజ్ వీడియో ఫార్మ్ మే హమే మ్యాక్సిమమ్ లెక్చర్స్ మిల్ జాతే హై. అన్ని ఇబ్బందులను ఎదుర్కొని చదువులో రాణిస్తోంది కాఫీ. అయితే తాను ఐఏఎస్ కావాలని అనుకుంటున్నట్లు చెబుతోంది. దేశానికి సేవ చేస్తానని అంటోంది. దృఢ సంకల్పంతో బాగా చదువుతోన్న కాఫీ కల నెరవేరాలని మనము కోరుకుందాం.